Hi, I'm Krishna sir. Now I'm going to explain 8th question in 172 page number in 7.1 exercise. So minus 1, minus 2, 1, 0, minus 1, 2, minus 3, 0. Anedi, name the type of quadrilateral. This quadrilateral, four vertices unnai kabatti, idi quadrilateral antam. This quadrilateral yokka name cheppandi. Name ante parallelogram, rectangular, square. లేదా రాంబస్స మనకు చెప్పమంటున్నారు. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్కి రీజన్స్ చెప్పండి. ఇది క్వశ్చన్. సో మనం ఇప్పుడు చాయిస్ మొత్తం మనకే వదిలేడు కాబట్టి ఏదైతే అది చెప్పమంటున్నాడు. అంతకుముందు అయితే షో దట్ ఇట్ ఇస్ రెక్టాంగిల్, షో దట్ ఇట్ ఇస్ పారలగ్రామ్ అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా అడగట్లా, ఏదో మనలే చెప్పమంటున్నారు. చాయిస్ మనకి ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే ఆల్ సైడ్స్ కనిపెట్టాలి, డయాగ్రామ్స్ కూడా కనిపెట్టాలి. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది, లేదంటే క్లారిటీ రాదు. ఓకేనా? సో మనం ఆల్ సైడ్స్ కనిపెడదాం అండ్ డయాగ్రామ్ ఆల్సో మనం కనిపెడదాం. సో ఫస్ట్ మనం ఇచ్చిన సైడ్స్ రాసుకుందాం. లెట్ ఇక్కడ సైడ్స్కి నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి వర్టిసెస్కి మనం పేర్లు పెట్టుకుందాం. లెట్ ఏ మైనస్ 1 కామా మైనస్ 2, బి 1 కామా 0, సి మైనస్ 1 కామా 2 అండ్ డి మైనస్ 3 కామా 0. ఒకసారి సెర్చ్ చేసుకోండి. మైనస్ 1 కామా 0, మైనస్ 1 2, మైనస్ 3 కామా 0. ఓకే. ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఇది క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అని అనుకుందాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? అంతకుముందు చేసినట్టే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ది ఫార్ములా టు ఫైండ్ ది డిస్టెన్స్. ఈ పాయింట్కి ఆ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంతో కనుక్కోటాక ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏబి కనిపెడతాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ అంటే మైనస్ 1 కామా మైనస్ 2, బి అంటే 1 కామా 0. సో ఇది ఎక్స్ 1 వై 1, ఎక్స్ 2 వై 2, ఎక్స్ 2 వై 2, ఇదేమో ఎక్స్ 1 వై 1. సో ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 ఫార్ములా అదే కదా. ఎక్స్ 2 అంటే 1 మైనస్ ఎక్స్ 1 అంటే మైనస్ 1 ఒక స్క్వేర్ బ్రాకెట్ హోల్ స్క్వేర్ ప్లస్ వై 2. వై 2 అంటే 0 మైనస్ వై 1 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇన్సైడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 0కి వాల్యూ లేదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 4. 4 ప్లస్ 4 రూట్ 8. రూట్ 8ని 4 ఇంటూ 2 అని రాయొచ్చు. ఈ 4 బయట రాగానే 2 అవుతుంది స్క్వేర్ రూట్. యూనిట్స్ ఏంటిది? ఏబి వాల్యూ. దీని ఎదురుకుండా 1 అని రాసుకుందాం. నెక్స్ట్ బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 హోల్ స్క్వేర్ వై 2 మైనస్ వై 1 హోల్ స్క్వేర్. సో బి అంటే ఎంత వాల్యూ? 1 కామా 0. సి అంటే మైనస్ 1 మైనస్ 2. సో ఇదేమో 1 వై 1 ఎక్స్ 2 వై 2 0 రూట్ ఆఫ్ ఎక్స్ 2 అంటే మైనస్ 1 మైనస్ ఎక్స్ 1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై 2 అంటే మైనస్ 2 మైనస్ వై 1 అంటే 0
whole square. That is equal to root of minus 2 square plus, ఇక్కడ జీరోకి వాల్యూ లేదు, మైనస్ 2 స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిది, బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, ఈవెన్ నెంబర్ కదా, మైనస్ విల్ బికమ్ ప్లస్, 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 8. రూట్ 8 అంటే 4 ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2√2. బీసీ వాల్యూ యూనిట్స్ దీని ఎదురుగుండా 2, సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ బీసీ తర్వాత సిడి. సిడి సి అంటే మైనస్ 1, 2. డి అంటే ఇక్కడ పాయింట్ రాంగ్ రాసాం. సి పాయింట్ చూసి నేను రాశాను, బి వాల్యూ 1, 0 అన్నాను, బాగుంది. సి వాల్యూ -1, 2. నేను -1, -2 అనుకున్నా, అది రాంగ్, అర్థమవుతుందా? రాంగ్, బై మిస్టేక్ పడిపోతుంటాయి. సో వై టూ వాల్యూ +1, -2, అదే మైనస్ లేదు, ఓన్లీ 2. ఇక్కడ కూడా మైనస్ లేదు, ఓకేనా? మిగతా అంతా మావలే. సో సిడి, సి వాల్యూ -1, 2. డి వాల్యూ హౌ మచ్? -3, 0. జాగ్రత్త చూసుకోండి, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ మీకు కూడా ఛాన్స్ ఉంది జరగటానికి. జరిగితే మార్క్స్ మొత్తం 4 మార్క్స్కి వస్తుంది, ఇది 4 మార్క్స్ వెళ్ళిపోతాయి. కనీసం 1.5 మార్క్స్ అన్న కట్ అవుతాయి. అందుకని క్లీన్ అబ్జర్వేషన్ కావాలి. సో -3, 0. సో దీనికి x1, y1, x2, y2. సో x2 అంటే -3, -1 బ్రాకెట్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 0, మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు -3, -(-1) హోల్ స్క్వేర్. జీరోకి వాల్యూ లేదు, -2 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -2 స్క్వేర్ ప్లస్, ఈవెన్ నెంబర్ మైనస్ విల్ బికమ్ +4. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2√2 యూనిట్స్. ఈక్వేషన్ 3. సో ఏంటి వాల్యూ ఇది? సిడి. నెక్స్ట్ డిఏ. డిఏ డిఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డి అంటే ఎంత వాల్యూ? -3, 0. ఏ అంటే ఇలా మీరు బ్రాకెట్లు పెట్టుకోండి. ఏ అంటే -1, -2. సో ఇది x1, y1, x2, y2. సో వాల్యూ ఎంత చెప్పండి ఇప్పుడు? x1 అంటే -3, అంటే -(-)² ప్లస్ y2 -2, -0 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1, -(-)+3 హోల్ స్క్వేర్. జీరోకి వాల్యూ లేదు, -2 స్క్వేర్. రూట్ ఆఫ్ +2 స్క్వేర్ ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 8. రూట్ 8 బదులుగా
फोर इंटू टू अस्कटा फोर की स्क्वेयर रूट टू टू यूनिट्स डीए इक गमन टू रूट टू सेकंड का टू रूट टू थर्ड का टू रूट टू फोर्थ का टू रूट टू अंटे अर्थमेंटी आल सैड्स ईक्वल आल सैड्स ईक्वल उमटा रांबस अटा डायगनल्स ईक्वल स्क्वेयर अटा डायगनल्स चेक डायगनल्स ईक्वल वचना अब स्क्वेयर अने पेर वड़ता डायगनल्स ईक्वल रेदन अब दी रांबस अने पेर इच्छे ओके सो इपड़ डायगनल्स कटबो एसी दट इज ईक्वल टू रूट आफ ए अंटे माइनस वन कामा माइनस टू सी अंटे माइनस वन कामा टू सो एक्स वन एक्स टू वाई टू एक्स टू अंटे माइनस वन माइनस माइनस वन चूसुकोंडि एक्स टू वैल्यू रासानु माइनस वन माइनस गुर्तु फार्मुलालो एक्स वन एक्स वन एक्स वन अंटे माइनस वन माइनस रेंडु वैल्यूस अन्नकंटे ओक ब्राकेट पेट्टानु होल स्क्वेर प्लस वाई टू अंटे टू माइनस वाई वन अंटे माइनस टू होल ब्राकेट होल स्क्वेर दट इज ईक्वल टू माइनस वन माइनस इंटू माइनस प्लस वन होल स्क्वेर ब्राकेट टू माइनस इंटू माइनस प्लस टू होल स्क्वेर दट इज ईक्वल टू जीरो इकड़ा जीरो स्क्वेर प्लस फोर स्क्वेर रूट फोर स्क्वेर रूट फोर एंटी वाल्यू एसी सो एसी वाल्यू एंत एसी इज ईक्वल टू रूट फोर स्क्वेर स्क्वेर की रूट कैंसिल एसी वाल्यू फोर यूनिट्स दीन एदुर्गुंडा फाइव एसी अयिपोयिंदि इंको डायग्रल अंटे बीडी बीडी कट्टाली मीकु ऑलरेडी डायग्रम तेलुसु कदा सो बीडी इज ईक्वल टू रूट आफ बी अंटे वन कामा जीरो सी अंटे बीडी डी अंटे माइनस थ्री कामा जीरो एक्स वन एक्स टू वाई टू दट इज ईक्वल टू माइनस थ्री माइनस वन होल स्क्वेर प्लस जीरो माइनस जीरो होल स्क्वेर दट इज ईक्वल टू सेम सैंस ऐड माइनस फोर स्क्वेर प्लस जीरो माइनस जीरो अंटे जीरो दट इज ईक्वल टू फोर स्क्वेर अंटे सिक्सटीन ऑलरेडी टू डेज़ बैक क्लास इकड़ मुंदु इदि ओपन चेसेयंडि स्क्वेर की रूट कैंसिल करते माइनस वाल्यू उंटुंदि डिफरेंस एप्पुडु माइनस लो उंडकूडदु काबट्टि ई वाल्यू ओपन चेसेयंडि माइनस फोर स्क्वेर अंटे सिक्सटीन सिक्सटीन की स्क्वेर रूट कड़दाम सिक्सटीन स्क्वेर रूट अयिते फोर सो बीडी इज ईक्वल टू फोर यूनिट्स దీని ఎదురుగుండా 6 సో ఇక్కడ ఓవరాల్ గమనిస్తే సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి డయాగ్నల్స్ కూడా 4 4 డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అదే రాస్తాం ఫ్రమ్ 1 2 3 అండ్ 4 ఈ 4 పాయింట్స్ నుంచి AB BC CD DA ఆల్ sides are equal all sides are equal from 5 and 6 5 6 nunchi manam em cheppochu diagonals equal diagonal ante enti ac is equal to bd so final ga manam em cheptam diagonals equal ikkada so therefore here All sides are equal and diagonals are also equal.
therefore this is a square, this is a square. So idi question, migitha two questions unnai, avi try cheyandi, meeku anna doubts unte comment raayandi, nenu danni explain chestanu, okay na. So remaining two questions unnai, ide eighth question lo avi meer jarthaga plan cheyandi, artham kaakapothe na comment raayandi, nenu explain chestanu. Okay, thank you for watching.